మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 నాగుల పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమీ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలిగి కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్పదోషాలు నాగదోషాలు తొలగిపోతాయి. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించటం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని ఆ సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాల్లో చెప్పబడింది. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి రోజు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్పకాల సర్పదోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారం చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మిక పురాణాల్లో చెప్పబడింది. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలనేవి చేస్తూ ఉంటారు. ఈ రోజున మట్టి తవ్వటం, చెట్లను నరకటం చేయకూడదని పెద్దలు సూచించారు. ఇంతటి విశిష్టత కలిగిన నాగుల పంచమి 2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పంచమీ తిథి ఆగస్టు 8 గురువారం రాత్రి 9:01 ప్రారంభమై ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:51 వరకు పంచమీ తిథి అనేది ఉంటుంది. కాబట్టి నాగుల పంచమి పండుగను ఆగస్టు 9 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం హస్త, రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఈ రోజున నాగదేవతకు పుట్టలో పాలు పోయేటకు మరియు పూజ చేసుకోవటానికి శుభ సమయాలు 9 శుక్రవారం ఉదయం 4:56 నుంచి ఉదయం 7:33 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారు మరలా ఉదయం 9:08 నుంచి మధ్యాహ్నం 12 లోపు శుభ సమయం అండి. ఆ సమయంలో నాగదేవతకు పుట్టలో పాలు పోసుకోవచ్చు, అలాగే పూజ అనేది చేయుటకు శుభ సమయం అండి. సో ఇదండి వాళ్ళ వీడియో 2024 నాగుల పంచమి పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో నాగుల పంచమి రోజున పూజ ఏ విధంగా చేయాలో తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.